హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ మెహందీని గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీన్ని 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీటికి కావాల్సినవి గోధుమ పిండి, పంచదార అండి. ఒక పాత గిన్నెని కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ గిన్నె కింద బాగా నల్లగా అయిపోతుంది, అందుకని పాత గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. మూడు స్పూన్ల పంచదారని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మధ్యలోకి బౌల్ పెట్టుకునేట్టు వీలుగా ఈ విధంగా చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెని తీసుకోవాలండి. మనకి ఆవిరి నీళ్ళు ఇందులో పడేట్టుగా వీలుగా పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిపైన ఒక నీళ్ళ గిన్నెని పెట్టుకోవాలి. ఈ 2 గిన్నెల మధ్యలో నుంచి ఆవిరి బయటికి రాకుండా చూసుకోవాలండి. ఈ ఆవిరి వాటర్ రూపంలో గిన్నెలో పడేట్టుగా మనం పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 5 నుంచి 7 నిమిషాల పాటు వదిలేయాలండి. అలాగే అప్పుడు లోపల ఉన్న వాటర్తో మనం మెహందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి 7 మినిట్స్ అయిందండి. ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, లోపల మనకి మెహందీ వాటర్ రెడీ అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు పక్క తీసి పెట్టుకుందాము. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం గోరింటాకుని పెట్టుకోవచ్చు. ఈ వాటర్ సరిపోవు అనుకుంటే ఇంకా 3-4 మినిట్స్ పాటు అట్టి పెట్టుకోవచ్చండి. లోపల గిన్నె చూసారా, చాలా బ్లాక్గా అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఐరన్ పాత్రలు ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. ఈ వాటర్ని ఉపయోగించి మనం గోరింటాకుని రెడీ చేసుకుందాము. ఒక చిన్న గిన్నెలో ఈ లిక్విడ్ని వేసుకుని మంచి కలర్ ఉన్న కుంకుమను తీసుకోవాలండి. ఈ కుంకుమను బట్టే మనకి గోరింటాకు కలర్ అనేది వస్తుంది. చూసుకుని కలుపుకోవాలండి. మరీ పలచగా ఉందంటే మనకి పెట్టుకున్నప్పుడు కారిపోతుంది గోరింటాకు. అలానే గట్టిగా కలిపేశారంటే పెడుతున్నప్పుడే గోరింటాకు డ్రై అయిపోతుంది. పెట్టుకోవడానికి వీలుగా ఉండేట్టు కలుపుకోవాలి. మనకి ఈ గోరింటాకు సింపుల్గా 10 మినిట్స్లోనే అయిపోతుందండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పిల్లలకి స్కూల్లో ప్రోగ్రామ్స్కి పెట్టుకోవాలన్నా చాలా త్వరగా అయిపోతుందండి. మనకి మార్కెట్లో దొరికే మెహందీలు కెమికల్స్ కలపడం వల్ల ఎలర్జీలు కూడా వస్తాయి కదండి. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి 1 వీక్ పాటు చేతులు ఎర్రగా ఉంటాయండి. సన్నగా ఉండే పుల్లని తీసుకుని మనం డిజైన్స్ కూడా వేసుకోవచ్చండి. మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. చిన్న చిన్న పిల్లలకి ఇలా చేతులకి గోరింటాకు కనుక చేసి పెట్టారంటే చేతులు ఎర్రగా ఉంటాయండి. పిల్లలు చిన్నపిల్లలకి ఆకు గోరింటాకు ఎక్కువసేపు అట్టి పెట్టుకోలేరు కదా, 2-3 గంటలు అట్టి పెట్టుకోవాలి ఆ గోరింటాకుని. వాళ్ళు ఒకచోట కూర్చోలేరు. ఇలా కనుక చేసుకున్నారంటే పిల్లలు చాలా ఆనందపడతారు. 5 మినిట్స్లోనే ఇది డ్రై అయిపోతుందండి. ఈ గోరింటాకులో మనం నార్మల్ వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఆవిరి రూపంలో వచ్చిన వాటర్ని మాత్రమే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ పెట్టుకోవాలి. నార్మల్ వాటర్ని యాడ్ చేసామంటే మనకి గోరింటాకు కలర్ రాదండి. అందుకే ముందుగానే కొద్దిగా ఎక్కువ వాటర్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ మెహందీ వాటర్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 1 మంత్ పైనే అవి మనకి పాడవకుండా ఉంటాయండి. మనకి మార్కెట్లో దొరికే పారాణి ఇంత మంచి కలర్ అయితే రాదండి. ఇదైతే చాలా మంచి కలర్ వస్తుంది. మనం యాడ్ చేసే కుంకుమను బట్టి కలర్ వస్తుందండి. నల్ల కుంకుమ యాడ్ చేసుకుంటే నలుపుగా వస్తుంది, అందుకని మంచి కుంకుమనే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత చేతిని కడుక్కేసుకోవడమే. చూసారు కదా, చాలా బాగా పండింది. ఇది మనం ప్రిపేర్ చేసినట్టుగా లేకుండా ఆకు గోరింటాకు లాగానే ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.